హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్వీటీ టాక్స్. నేను మీ దివ్య. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లి గోంగూర చట్నీ. ఈ చట్నీని వేడివేడి అన్నంలో తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చట్నీ రాయలసీమలో చాలా చాలా స్పెషల్ అండి. ఇప్పుడు ఈ చట్నీని ఎలా చేసుకోవాలో, ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. కావాల్సినవి 5 నుంచి 6 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 టొమాటోలు ఇలా కట్ చేసి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు 1/2 కప్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఇప్పుడు మనం టొమాటోస్ బాగా వేగాయో లేదో చెక్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ వేగాక ఒక సపరేట్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూరని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ గోంగూరలో కూడా తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని గోంగూర బాగా వేగేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పల్లీలు, వేయించి చల్లార్చుకున్న ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి, ఇంకా అలాగే వేయించి చల్లార్చి పెట్టుకున్న గోంగూరని అన్నీ వేసుకొని మెత్తగా కాకుండా మనకు రోట్లో దంచుకున్న ఫ్లేవర్ రావాలంటే మిక్సీని 10 సెకండ్స్కి ఒకసారి వేస్తూ మధ్య మధ్యలో ఆపుతూ కొన్ని వాటర్ కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మనకు చట్నీ రోట్లో దంచుకున్న విధంగా మరీ మెత్తగా కాకుండా చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, గోంగూర పల్లీ చట్నీ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.